ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామముడు ఆయన పాదశ్రద్ధ చేరి ఆయన కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆయన వైపు చూస్తున్న మన జీవితాలను ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా తన కృపచేత మనల్ని పిలుచుకున్న దేవుడే ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్న రక్షకుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన కృపచేతను తన ప్రేమచేతను మనల్ని పిలుచుకొని ఈ లోకంలో సుఖ సౌఖ్యాలతో జీవించగలనట్టుగా ఒక ఉన్నతమైన భాగ్యవంతమైన జీవితాన్ని తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామందర మనందరికీ అనుగ్రహింపచేశాడు. కనుక ఇటువంటి కృప ద్వారా పొందగలిగిన మన జీవిత విధానంలో అంతేకాకుండా ప్రస్తుత దినాలలో ఈ శిలువ ధ్యానపు ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలన చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శిలువ ధ్యానపు ఆరాధనలు అనగా ఉపవాస ప్రార్థన జరిగిస్తూ ఈ 40 దినాలు కూడా దేవునితో సహవాసం కలిగి జీవించటానికి, దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించగలనట్టుగా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క శిలువ ఆ మరణం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ శిలువ మరణములో పాలు పొందుచున్న మనం లేక శిలువ శ్రమలలో పాలు పొందుచున్న మనం గొప్ప మేలు పొందగలమన్న గొప్ప నమ్మకాన్ని కలిగి ఆయన వైపు చూస్తూ ఉపవాసములు ఉంటూ శిలువ ధ్యానాలలో పాల్గొంటున్నారు. ఈ శిలువ ధ్యానాల్లో పాల్గొంటున్న వారికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత లేక గొప్ప ప్రయోజనం ఏమంటే, మొట్టమొదటి శిలువ ద్వారా పాపక్షమాపణ ఇచ్చాడు, రెండవది ఆ పాపక్షమాపణను బట్టి రక్షణ పొందితే ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి పరిశుద్ధినిస్తున్నాడు, ఈ పరిశుద్ధిని పొందిన మనలో నీతివంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అంటే నీతివంతమైన జీవితాన్ని జీవిస్తున్న మనం ఒక జీవాన్ని కలిగి అంటే సచ్చిన వారి వల్ల కాకుండా జీవము కలిగిన వారి వల్ల దేవునికి సమీపస్తులుగా ఉండగనట్టుగా జీవాన్ని, ఈ జీవము కలిగిన మనలో ఆయన ఏముండాలనుకుంటా అంటే ఆరోగ్యం ఉండాలి, స్వస్థ బుద్ధి ఉండాలని కోరుకుంటాడు. ఈ స్వస్థ బుద్ధి ఉన్న మనలో ఏముండాలి అంటే శాంతి సమాధానం ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగిన మనలో ఏముండాలంటే శాంతి సమాధానం కావాలని వాక్యం మనం స్పష్టంగా తెలియపోసాం. అంటే ఈ సమాధానాన్ని కలిగిన మనం ఎవరి ద్వారా అయితే సమాధానకరమైన జీవితాన్ని జీవించగలనట్టుగా పాపక్షమాపణ పొంది పరిశుద్ధాత్మ వరాన్ని పుచ్చుకొని ఈ పరిశుద్ధాత్మ ద్వారా నీతివంతమైన జీవితాన్ని జీవిస్తూ ఆ జీవముతో స్వస్థ బుద్ధి కలిగిన వారమండి మన హృదయానికి మన శరీరానికి మన కుటుంబానికి శాంతి సమాధానం కలిగిన వారవలే ఈ లోకంలో జీవించినట్టుగా దేవుణ్ణి భయముతో ఉండాలన్న సత్యాన్ని ఐశ్వర్యము అన్నమాట చూస్తున్నాం. ఐశ్వర్యం అంటే దేవుని భయం. ఈ దేవుని భయం ఉన్న మనకి ఒక ఉన్నతమైన రీతిలో తప్పులు క్షమించే మనసు ఉంటుంది, లోబడే మనసు ఉంటుంది, అదేలతో తగ్గింపు గుణాన్ని కలిగే మనసు ఉంటుంది, అదితులు ఇతరులను మనం జనుల కొరకు అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడే ఆ ఘనమైన జీవిత విధానం మనలో ఉంటుంది. వీటన్నిటి ఉండటం బట్టి ఒక ఘనత దేవుడు మనకిస్తాన సత్యాన్ని నిన్నటి వరకు కొన్ని లేఖన భాగాలు మనం అంటే శిలువ వలన శిలువ బలియోగం వల్ల పాపికి కలిగిన ఆ ప్రయోజనాలలో ఈ దినం 9వ ఒక ప్రయోజనం ఏంటంటే ఆశీర్వాదము. మరలా ఈ 9 మరలా మీకు తెలియపరచని ఆశపడుతున్నాను. పాపక్షమాపణ, పరిశుద్ధత, నీతి, జీవం, శాంతి అంటే సమాధానం, ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ కలిగిన మనలో ఏముండాలంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలి. అంటే ఆశీర్వాదం దేన్ని బట్టి కలుగుద్ది, ఆశీర్వాదకరమైన జీవితం ఎవరిలో ఉంటుంది అన్నది మనం పరిశీలన చేస్తే లోకములో లోకానుసారమైన జీవితం జీవిస్తున్న మనం లేక పారంపర్యాచారమైన జీవితాన్ని జీవిస్తున్న మనలను తన కృపచేత రక్షించుకొని ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి ఆయన వెంబడిస్తున్న విధానంలో అనగా నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తున్న మనలో తన ఉచితమైన కృపచేత ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఉండగనట్టుగా ఆయన మనల్ని పిలుచుకున్నారు. ఈ దేవుని యొక్క ఉన్నతమైన రీతిలో వచ్చిన చదువు పేతురు పత్రికలో పేతురు గారు తనకున్న అనుభవాన్ని బట్టి అంటే ఆయన ఎటువంటి జీవితాన్ని జీవించాడో ఆ జీవిత విధానం అంతా కూడా విడిచిపెట్టి ఎవరి కొరకు కష్టపడ్డాడో ఎవరి కొరకు ప్రయాసపడ్డాడో వాటన్నిటి కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించినట్టుగా తన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం ప్రారంభించాడు. ప్రారంభించిన ఆ తరుణంలో ఆయన ఒక అవగాహన కలిగింది. ఏమిటి, ఆయన ఎందుకు పిలిచాడు ఆయన్ని? పేతురు గారు చేపలు పట్టుకుంటూ వలలు వేస్తూ నానా యాతనలు పడుతూ ప్రయాసపడుతూ సముద్ర మధ్యలోనికి వెళ్ళి ప్రమాదాలు జరిగిన తుఫాను కలిగిన లేకపోతే ఆయా జరిదల అలలు వచ్చి మీద పడుతున్న ఆ ప్రయాసంతా కూడి లోకంలో జీవిస్తున్న ఆ తరుణంలో యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి పిలిచిన వెంటనే ఆయన వెంబడించాడు. వెంబడించిన విధానం దేని కొరకు వెంబడించమన్నాడో దేని కొరకు ఆయన పిలుచుకున్నాడో అన్న సత్యాన్ని ఆయన ఎరిగి ఈ పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. ఒకసారి చదువు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటుంది చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలబడితే కనుక కీడుకు ప్రతి కీడేను దూషణకు ప్రతి దూషణ చేయక
దీవించుడి. ఇది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. పాపులుగా ఉన్న మనం ప్రయాసపడి భారం మోస్తున్న మనలను ఆయన తన కృపచేత మనల్ని పిలుచుకున్నది ఎందుకు, ఏర్పరచుకున్నది ఎందుకు, ఆయన దూరస్థులుగా మనల్ని సమీపస్థులుగా చేసుకుంది ఎందుకనంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండగనట్టుగా ఆయన పిలుచుకున్నాడు. అంటే ఆశీర్వాదములుగా వారసులుగా ఉండగనట్టు పిలుచుకున్నాడని ఎవరు తెలియపరుస్తున్నాడు అంటే, ఒక జాలరిగా, ఒక పామరుడుగా, ఒక విద్య లేని వాడుగా, తన కుటుంబం కొరకు అనేక రీతిలుగా ప్రయాసపడుతూ అలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఈ లోకంలో జీవించిన వ్యక్తి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వెంబడించమని చెప్పిన మాటను లోబడి ఆయన వెంబడించాడో, ఆ పిలుపును గ్రహించాడో, అప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులు ఉండటానికి నన్ను పిలిచాన సత్యాన్ని ఎరిగి ఆయన ఈ లేఖన భాగం మనకు పొందుపరిచినట్టుగా ఎరిగాడు. ఎరిగిన వాడే ఉండి ఏ విధంగా ఆశీర్దింపబడతాడు? పిలిచిన మాట వాస్తవమే, కానీ పిలిచిన ఆయన చేత ఆశీర్దింపబడాలంటే ఏమన్నాడంటే, రెండు విషయాలు చెప్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, నిన్ను దూషించిన వారిని, నీకు కీడు చేసిన వారి పట్ల నీవు దీవించే విధానం కలిగి ఉండాలి. అంటే నీవు ఆశీర్వచనాలు పలికే వారిగా నీవు ఉండాలన్న సత్యాన్ని, అంటే వారసులుగా ఉన్నట్టు పిలిచేవాడు కనుక, ఆశీర్వాదమునకు వారసులుగా ఉన్నట్టు పిలిచాను కనుక, నీవు దూషణకు ప్రతి దూషణ చేయవద్దని, అదే రీతిలో కీడుకు ప్రతి కీడు చేయకుండా వారిని దీవించమని చెప్పిన మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తాం. అంటే ఈ ఆశీర్వాదము దేన్ని బట్టి కలుగుద్ది అని అంటే, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండాలన్నా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని అని తెలియపరుస్తున్నాడు. ఒకసారి పై వచ్చిన 8 వచ్చిన చదువు, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఎన్నడి. ఇది ఆయన పిలుపులో ఉన్న గుణగణ. యేసుక్రీస్తు వారు పిలిచిన ఆ పిలుపునకు మనం లోబడినప్పుడు, నన్ను పిలిచాడు అని ఎవరైతే అనుకుంటారో, నన్ను ఏర్పరచుకున్నాడని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళు ఉండవలసిన గుణాలు తెలియపరచాడు. ఒకటి, ఏక మనసుకులుగా ఉండాలి. మొట్టమొదటి గుణం చెప్తున్నమాట, ఏమంటాడు, ఏక మనసుకులుగా ఉంటూ ఏదంటే ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలు పంచుకున్న వారిగా ఉండాలి. అంటే ఆశీర్వాదమునకు వారసులుగా ఉండగినట్టుగా ఆయన దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఎవరంటే ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలు పంచుకునే విధానం ఎప్పుడు ఉంటుందంటే, నీలో ఏక మనస్సు ఉన్నప్పుడు. ఏక మనస్సు నీలో ఉన్నప్పుడు ఒకరి ఒకరి సుఖదుఖముల వాళ్ళు పాలు పంచుకునే విధానం నీలో ఉంటుందన్న సత్యాన్ని ఎందుకు ఉంటుంది అని మనం పరిశీలన చేస్తే అక్కడ అంటాడు, సహోదర ప్రేమ గలవారు. అంటే సహోదర ప్రేమ అంటే ఎవరు సహోదరుడు అని అంటే, సంఘములో చేర్చబడిన మన అందరం, లేక పాపులుగా చీకటి జీవితాన్ని జీవిస్తూ పాపములో కొట్టుమిట్టాడుతున్న మనందరినీ ఆయన శరీరంలో అవయముగా పిలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒకరి పట్ల ఒకరు సుఖదుఖములందు పాలు పంచుకోవటమే కాకుండా సహోదర ప్రేమ కలిగిన వారి వల్ల జీవించాలి. వారినే సహోదరు, యేసుక్రీస్తు సహృదయం నుంచి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా, సహృదయం నుంచి ఉద్భవించిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో ఏక మనసుకులై ఉంటూ ఒకరి సుఖదుఖములను ఒకరు పాలు పొందుతూ ఆయన ప్రేమను కలిగి జీవించే విధానం కలిగి ఉండాలని. అందుకని సహోదర ప్రేమ గలవారును, ఇంకో మన కరుణాచిత్తులను వినయ మనసుకులనై ఉండండి. అంటే ఈ గుణాలు కలిగి ఉంటే తప్ప మనం పిలుపు ఆశీర్వాదకరంగా మార్చబడదు అన్న సత్యాన్ని లేఖన భాగంలో పేతురు గారు చెప్తున్న మాట చూస్తున్నాం. ఎందుకని అంటే ఆయన అనుభవించాడు. ఆయన యేసుక్రీస్తుతో పాటు అనేకమైన ఆశ్చర్యకరాలు చేసినా, ఆయన చేస్తున్నప్పుడు ఈయన చూసినా, ఆఖరికి సిలువ వేసే సమయంలో ఆయన దేవునికి దూరం, యేసు ప్రభుకు దూరగస్తుడుగా ఉన్నాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, ఆయన యేసు ప్రభు ప్రవచన రూపంగా చెప్పిన మాటే పేతురుతో చెప్పాడు, అయ్యా నాకు సిలువ వేసే ముందు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత కోడి గుయ్యబడుతుంది అని చెప్పిన మాట తన జీవితంలో నెరవేర్చబడింది. అంటే ఆ మాట ఎందుకు తెలుసుకున్నాడు అని అంటే, ఆయన అతనిలో సహోదర ప్రేమ లేదు, 2 వినయ మనసుకు లేదు, 3 ఏక మనసుగా జీవించే విధానం లేదు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారు పడుతున్న కష్టాలలో పాలు పంచుకునే విధానం కూడా కనపడలేదు. ఆయన బాధపడుతున్నాడు, నిందించబడుతున్నాడు, అవమానపరచబడుతున్నాడు, బంధించడానికి సైనికులు వచ్చి ఆయన బంధించడానికి తీసుకొని వెళుతున్న ఆ తరుణంలో ఆయన దగ్గర నుంచి దూరముగా పారిపోయి తన జీవిత విధానంలో ఒక ఉన్నతమైన సత్యాన్ని గ్రహించాడు. పశ్చాత్తాపడిన మనసు కలిగిన వాడేవండి, దేవునికి సమీపస్థులుగా జీవించడానికి ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఆయన శక్తిని గురించి, యేసయ్య ప్రభావం గురించి, కానీ ఆయన ప్రేమను గురించి ప్రస్ఫుటముగా ఎరిగిన వాడేవండి, ఆయన పత్రికను మనకు అందించినట్టుగా మనం చూస్తున్నాం.
ఆయన అంతకుముందు ఏమి లేదంటే సహోదర ప్రేమ లేదు, రెండవది ఏక మనసు లేదు, ఒకరి సుఖ దుఃఖములను వాళ్ళు పాలు పంచుకున్న మనసు అంతకంటే లేదు, అంతేకాకుండా కరుణాచిత్తులు అంటే ప్రేమ చూపించమని దయ చూపించే మనసు లేదు. దీనికి అంతటి కారణమంటే పిలిచిన యేసుక్రీస్తునకు వినయ విధేయతలు లేని, వినయ మనస్సు లేని స్థితిలో అతను అలా ఉన్నాడు. కనుక ఏం జరిగిందనంటే ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడు, ధన్యకరమైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, తండ్రితో జీవించవలసిన ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండి పశ్చాత్తాపడి మారు మనసు పొంది పరిపక్వత చెందిన పరివర్తన చెందిన హృదయంతో యేసుక్రీస్తు కొరకు బ్రతకనట్టుగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుని అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించిన విధానం మనం చూస్తాం. హతసాక్షిగా మార్చబడిన వ్యక్తిగా పేతురు గారు ఉన్నారు. అంటే హతసాక్షిగా ఉంటూ అనేకులకు సువార్తను ప్రకటించిన ఆ మార్గంలో అనేకుల కొరకు ఏం చేశారంటే ఈ పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నాం. పత్రిక రాసిన విధానం ఆయన యేసుక్రీస్తు యొక్క ప్రేమను గుర్తెరగక దారి తప్పిపోవడానికి గల కారణాలు అంటే ఏక మనసు లేదు, ఒకరి సుఖ దుఃఖం ముందు ఒక పాలు పొందే మనసు లేదు, మూడవది ఆయన అన్నాడు కరుణా పాలు పడే మనసు లేదు, సహోదర ప్రేమ అంతకంటే లేదు, అంతేకాకుండా దయ చూపించే మనసు లేదు, చివరిగా ఉండే వినయ మనసు అంతకంటే. ఇవన్నీ లేకుండా ఆశీర్వాదమునకు వారసులు ఉండే అధికారం కానీ ఆధిక్యత కానీ ఉండదు అన్న సత్యాన్ని ఎరిగి ఇవన్నీ కలిగి జీవించండి, అప్పుడు మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడ్డారు. పిలవబడిన మీరు ఏం చేయాలి అంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయాలి. ఇది కీడుకు ప్రతి కీడు చేయాలన్నా వినయ మనస్సు కావాలి, దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఉండాలన్నా సహోదర ప్రేమ కావాలి. ఈ రెండు ఉన్న మనలో కరుణ దయ కటాక్షమని చూపించే ఆ ప్రేమపూర్వకమైన మనసు ఏకత్వం కలిగినదే ఉండాలి. ఒకరి సుఖ దుఃఖములను ఒకరు పాలు పంచుకునే మనసు కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప దూషించిన వారిని దూషించకుండా, కీడు చేసిన వారిని ప్రతి కీడు చేయకుండా, విశ్వాసముతో వారిని క్షమించటమే కాకుండా వారిని అక్కున చేర్చుకొని వారి సుఖ దుఃఖంలో పాలు పొందే ఆ ప్రేమ మనలో. ఈ ప్రేమ మనలో ఉండాలంటే ఏ రక్షకుడైతే నిన్ను పిలిచాడో, ఏ రక్షకుడైతే నీ కొరకు కలవరలో తన ప్రాణాన్ని పెట్టాడో, ఏ రక్షకుడైతే తన రక్త విమోచన ద్వారా రక్తము చిందించడో, ఆ రక్త విమోచన ద్వారా మనల్ని విమోచించి ఒక నీతిమంతమైన జీవితాన్ని ఇవ్వగలట్టుగా మనకు క్షమాభిక్షను కలగ చేశాడో, ఆ యేసుతో సత్సంబంధాన్ని కలిగి జీవించాలి. లేక ఆ యేసు కొరకు జీవించగలిగిన ఆ వినయ మనస్సుకు మనలో ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని పిలిచిన మాట వాస్తవమే, కానీ పిలువబడిన నీలో ఉండవలసిన గుణాలు ఏకత్వం ఉండాలి, రెండవది ఒకరి సుఖ దుఃఖం పొందుకునే మనసు ఉండాలి, ఈ మనసు ఉండాలంటే నీలో ప్రేమ ఉండాలి, ఈ ప్రేమతో పాటు ఏమి ఉండాలంటే దయ కరుణ కటాక్షం ఇవి ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఏ క్రీస్తు అయితే నేను పిలిచాడో, ఏ క్రీస్తు అయితే నేను ఏర్పరచుకున్నాడో, ఏ క్రీస్తు అయితే చీకటి నుంచి వెలుగులోకి నడిపించిన అనుభవంలోకి నువ్వు రాగలిగావో, ఆ క్రీస్తు పట్ల వినయ మనస్సు కలిగిన వాళ్ళవలే ఉన్నారు. వినయ మనస్సు ఉంటే తప్ప, సహోదర ప్రేమ దేవుని ప్రేమ నీలో ఉంటే తప్ప, నీవు కీడు చేసిన వారికి కీడు చేయకుండా, దూషించిన వారికి దూషణ చేయకుండా నువ్వేం చేస్తామంటే పిలువబడిన పిలుపు తగిన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు. ఇది లేఖన భాగం యొక్క సత్యాన్ని. ఆశీర్వాదము మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, కానీ ఆశీర్వాదం పొందలేకపోగల కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నమాట ఏక మనస్సు లేదు, వినయ విధేయతలు లోబడే మనసు లేదు, దేవుని ప్రేమ లేదు, ఒకరి సుఖ దుఃఖం ఒకరు పాలు పొందే మనసు అంతకంటే కూడా. ఇవన్నీ లేకపోవటం వల్ల దూషణకు ప్రతి దూషణ చేస్తున్నాం, కీడుకు ప్రతి దూషణ చేస్తాం, కీడుకు ప్రతి కూడా చేయడానికి ఇష్టపడుతున్నాం. దానివల్ల మనం కోల్పోయేది ఏంటంటే దేవుని దగ్గర నుంచి రావాల్సిన శాశ్వతమైన ఆశీర్వాదాలను మనం కోల్పోతున్నాం. అంటే ఇవన్నీ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలంటే ఎవరికి ఆశీర్వాదాలు ఉంటాయి, ఎవరి మీదకి ఆశీర్వాదాలు వస్తాయనంటే సామెతలో 10:22 అంటాడు. ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట అంటాడు, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చు. అంటే ప్రేమ కలిగి వినయ మనసుకుడై ఏక మనసుతో దేవుణ్ణి సేవిస్తూ ఆయన సుఖ దుఃఖములను పాలు పొందగలిగిన అనుభవం నీలో ఉన్నప్పుడు అది నీతిమంతమైన జీవిత విధానం. నీతి అంటే ఇంకొక కారణం, దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకుండా నిన్ను నీవు అదుపు చేసుకునగలిగిన ఆ ప్రేమ, నిన్ను నీవు కంట్రోల్ చేసుకునే ఆ కోపాన్ని ద్వేషాన్ని అసూయను కంట్రోల్ చేసుకోగలిగిన ఆ వినయ మనస్సు, లేక ఆ కరుణ కలిగిన ఆ హృదయము నీలో ఉండగలిగితే నువ్వు నీతిమంతుడివే. అటువంటి జీవితాన్ని జీవిస్తున్న నీలోనికి నీ తల మీదకి ఏం కలిగిందంటే
ఆశీర్వాదములు వచ్చును. ఆశీర్వాదములు అన్నాడు, ఆశీర్వాదము కాదు సుమా. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం అంటే మనం ప్రేమ కలిగి ఉండాలన్నా, వినయ మనసులు కలిగి ఉండాలన్నా, ఏక మనసు కలిగి ఉండాలన్నా, ఒక సహ సుఖదుఖములందు సుఖద పాలు పొందుకునే వారిగా మనం ఉండాలంటే ఏమండాలి? నీతి కావాలి. నీతి అంటే దేవుని నమ్మిన విధానం కావాలి. నీతిమంతుడు అంటే ఎవరు? ఆయన నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడింది. ఇది దేవుని ఎందే నమ్మికుంచే విధానం. దేవుడే నా రక్షకుడే, నా విమోచకుడే, నా కొరకు ప్రాణాన్ని పెట్టి ఆ ప్రాణ విమోచన ద్వారా నాకు పాప పూపులో నుంచి నన్ను లేవనైతే ఆయన ఆశీర్వాదం వారసులకు ఉండున్నట్టుగా నన్ను పిలుచుకున్నాడు అన్న సత్యాన్ని ఎరిగి ఆయన ఎందే నమ్మికొంచటమే నీతిమంతమని చెప్తారు. శ్రమ కలుగుద్ది, బాధ కలుగుద్ది, కష్టం కలుగుద్ది, బలహీనత కలుగుద్ది, అనారోగ్యం కలుగుద్ది, అనేక రకమైన నిందలు కలుగుద్ది, వీటన్నిటి కూడా జయించుకున్నట్టుగా నీవు ఏ దేవుడైతే పిలిచాడని చెప్పుకుంటున్నావో ఆ దేవుని ఎందుకు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఏ దేవుడు పిలిచిందంటే యేసుక్రీస్తు ప్రభువారే, తన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మ అనే దేవుడు మనకిని తండ్రికిని మధ్యవర్తిగా ఉండి మనల్ని సర్వసత్యములను నడిపించినట్టుగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు, ఏర్పరచుకుంటూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి మనం చేయాల్సిందంటే దేవుని అందు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి నీతిగా జీవించే విధానాన్ని కలిగి ఉంటే మన తల మీదకి ఆశీర్వాదములు వస్తాయి అని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపరుస్తున్నాం. క్రైస్తవులుగా జీవిస్తున్న మన జీవిత మనుగడ ఆశీర్వాదాలు కోల్పోవడం గల కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమ మనం లేకపోవడం, రెండోది దూషణకు ప్రతిదూషణ చేయటం వల్ల, మూడోది కీడుకు ప్రతి కీడు చేయటం వల్ల మనము దేవుని ప్రేమకు దూరస్తులుగా ఉంటున్నాం. ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆ ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. మొట్టమొదటిది ఆ కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే ఆయన దేవుని మీద నమ్మకించిన విధానం కూడా కోల్పోరు. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద నమ్మకపోతుంది, ఏమో ఆయన చేస్తాడో చేయడం, ఆయన ఇస్తాడో చేయడం, ఇస్తాడో ఇవ్వడం, లేకపోతే కలగ చేస్తాడో కలగ చేయడం, లేకపోతే స్వస్థత చేస్తాడో లేదో అన్న అపనమ్మకం కలగటం ద్వారా నువ్వు నీతిమంతుడిగా కానీ, వినయ మనుషులుగా కానీ, ప్రేమ కలిగిన వాడుగా కానీ, కరుణాచిత్తం కలిగిన మనసు కానీ, ఒకరి సుఖతం పాల్గొనే మనసు కానీ, ఏకత్వం కానీ నీలో ఉండే అవకాశం లేనే లేదు. ఏమో దేవుణ్ణి ప్రేమ చేత పిలువబడ్డానని నువ్వు ఖచ్చితంగా నమ్మగలిగితే ఆ దేవుణ్ణే నమ్ముకోవాలి. ఆ దేవుని అందే విశ్వాసంతో ఆయన యేసుక్రీస్తుని వెంబడించేవారుగా మనం ఉంటే ఖచ్చితంగా మనకి ఆశీర్వాదాలు కలుగుతాయన్నమాట లేఖన భాగం మనకు స్పష్టంగా తెలియపోస్తున్నారు. మూడో మాటకు కూడా ఒక మాట చదువుదాం. 133 కీర్తన 3 వచనం. సియోను కొండల మీదకి దిగవచ్చు హెర్మోను మంచి వలయ నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. ఎక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలని? అచ్చట అంటే ఎక్కడ? లోకములోన, లేక పాపుల మధ్య, లేకపోతే అసమాధానం కలిగి అనైక్యత కలిగి జీవిస్తున్న వారి మధ్య, లేక దేవుణ్ణి ప్రేమ కలిగి జీవించకుండా దేవుని పట్ల విదేశ తగ్గింపు గుణము లేకుండా జీవిస్తున్న వారి పట్ల అంటే కాదు. ఎక్కడ అచ్చట ఏం జరుగుతుందంట? ఆశీర్వాదమును శాశ్వతమైన జీవం అచ్చట నుండవల్లని యెహోవా సెలవిచ్చినాడు. ఎక్కడ అచ్చట అంటే ఎక్కడ అంటే మొదటి సహోదరులారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనం అది ఐక్యత ఉన్న దగ్గర, అది కుటుంబంలోనైనా, అది సంఘములైనా, అది సమాజంలోనైనా, ఎక్కడైనా సరే ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత కలిగి ఉంటే ఏం జరుగుతుందంటే ఆశీర్వాదమును శాశ్వత జీవనం అక్కడ ఉంటుంది. ఈ ఐక్యత ఎవరిలో ఉంది అనే లోకంలో మనం పరిశీలన చేస్తే లోకంలో కొన్ని సామాజిక వర్గాల మధ్య ఉంది, క్రైస్తవుల మధ్య లేదు ఈ ఐక్యత. క్రీస్తుని ఆరాధిస్తున్నా, క్రీస్తుని సేవిస్తున్నా, క్రీస్తుని ఆ సొంత రక్షకుని ఒప్పుకొని ఆయన రక్తంలోనూ ఆయన శరీరంలో పాలు పొందుతున్న ఏ క్రైస్తవుల్లో కూడా, ఏ సంఘంలో కూడా ఈ ఐక్యత లేదు. ఈ ఐక్యత లేకపోవటం వల్ల ఏమిటంటే ఆశీర్వాదములను జీవమును కోల్పోతున్నాం. కోల్పోయిన విధానం మనం మనగడే తెలియకపోవచ్చు. కానీ ఎవరిలో ఆశీర్వాదం ఉంది, ఎవరిలో జీవం ఉందంటే కొన్ని సామాజిక వర్గాలలో ఉంది అన్న సత్యాన్ని మనం పరిశీలనగా చూస్తూ ఉన్నాం. ఎవరు వారంటే పెద్దవారు అనుకుంటున్న వారిలో వారు కుటుంబాల కలహాలతో ఎంత కొట్టుకున్నా, లేక విగ్రహారాధనలతో దేవుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు నమ్మిన దేవుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తున్నా, వారి కుటుంబాల్లో కానీ వారి సామాజిక వర్గంలో కానీ ఎవరిలోనైనా సరే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా బాధ కలిగినా వారందరూ కూడా ఏకమై ఏం చేస్తారంటే వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. దిగజారిపోతున్న ఏ వ్యక్తి అయినా ఆ సామాజిక వర్గంలో ఉన్నాడని వారికి తెలిసినప్పుడు ఏం చేస్తారంటే
వారు ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఐక్యతతో ఏం చేస్తారంటే వాడిని ప్రోత్సహిస్తారు. మనవాడ వీడు దిగపారకూడదు, వీడు దిగిపోతే మన అందరికీ చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళల్లో వాళ్ళు ఒక ఐక్యతతో ఏం చేస్తారంటే వారు ఆశీర్వాదాన్ని పొందుతున్నారు జీవాన్ని. వారు నిజానికి లోకం సమాజంలో ఎంతమంది ఉంటారంటే కొద్ది శాతం మంది ఉండేది వాళ్ళు. మళ్ళీ దేశ జనాభాను చూసినా రాష్ట్ర జనాభాను చూసినా ఆ సామాజిక వర్గం ఎంతమంది అంటే ఉండేది కొంత శాతం మాత్రమే. ఈ కొంత శాతం మంది ఉన్నప్పటికీ కూడా లక్షల కోట్ల రూపాయలకు ఆస్తులకు అధిపతులుగా ఉంటున్నారు. అంతేకాదు వారు జీవాన్ని కలిగి ఆశీర్వాదం పొందే రీతిలో అనేకను పరిపాలించే దక్షత కూడా వారు పొందగలుగుతున్నారు. దానికి కారణం ఏమిటి అంటే యేసుక్రీస్తుని నమ్మకపోయినా, యేసుక్రీస్తుని నమ్మిన మనలో ఆశీర్వాదకరమైన జీవిత విధానం లేదు, జీవముతో కూడిన జీవిత విధానం మనలో లేదు. కానీ యేసుక్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించకపోయినా, యేసుక్రీస్తు నామాన్ని స్మరించకపోయినా, వారు లోకానుసారమైన పారంపర్యసారమైన జీవితాన్ని జీవిస్తున్నా వారు ఏముంది అని పరిశీలన చేస్తే వాళ్ళ ఐక్యత, వారి కుటుంబాలలో, వారి సామాజిక వర్గంలో ఏ వ్యక్తి పాడవుతున్నా వారు చూస్తూ ఊరుకోడుసుమా ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తారు. ఇంకా సాధ్యమైతే వారే కొంత పెట్టుబడి పెట్టి వ్యాపారంలో ప్రోత్సహించే విధానం మనం చూస్తూనే ఉన్నప్పుడు సామాజికంగా వారే వారు ఉన్నది 10% 20% అన్నది ప్రాముఖ్యం కాదు, కానీ ఉన్న తక్కువ శాతం మంది అయినప్పటికీ కూడా వారు కోట్లకు అధిపతులుగా జీవిస్తూ ఉన్నారు. కారణం ఒకటే సున్నా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన రూపంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, దావీదు భక్తుడు రాసిన సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతను లేకపోవటం వల్ల మన ఆశీర్వాదాలు కోల్పోతున్నాం. కుటుంబంలో ఒక తల్లి కడుపున పుట్టిన కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేదు. క్రీస్తు శరీరం వలన ఆ శరీర అవయవంలో పాలు పొందుతూ ఆ సంఘంలో పాలు పొందుచు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ సభ్యుల మధ్య ఐక్యత లేదు. అంతేకాకుండా శరీరం బలలో, ప్రభు బలలో పాల్గొంటూ ఆయన రక్తాన్ని తాగుతూ ఆయన శరీరాన్ని తింటున్న వారిలో ఐక్యత లేదు. ఇవన్నీ ఇటువంటి ఐక్యత లేని చోట ఆశీర్వాదములు జీవములు ఎక్కడ కలుగుతుంటుంది అండి? ఉండదు. ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు మనకు ఉచితమైన కృప చేత గొప్ప మార్గాన్ని చూపు ఐక్యత కలిగి ఉన్నా. అందుకని ఏకత్వం అన్నమాట పేతురు గారు పొందుకొచ్చాడు. అక్కడ ఏకత్వం ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటారు వారి మధ్యలో ఏకత్వం ఉంటేనే ఆయన ఉంటానని చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఆశీర్వాదములకు వారసులకు ఉన్నట్టుగా అందుకనే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం. నీతిమంతులు అంటే ఎవరంటే ఐక్యత కలిగి దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, రాని వారిని, దూరస్తులకు ఉన్న వారిని కూడా దేవుని సన్నిధి నడిపిస్తూ, దేవుని ప్రేమను పంచుతూ, అని చేతనైతే చేతనైన ఆర్థిక సహాయాలు కూడా సహకరించి వారిని ప్రోత్సహిస్తూ దేవుని ప్రేమను రుచి చూపించగలిగిన అనుభవంలోకి రాగలిగితే ఆశీర్వాదాలు ఎక్కడికి పోవాలి? అడగకముందే మనకు వస్తాయి. అదే కదా చెప్పిన మాట, ఏమంటాడు, సియోను కొండల మీదకి. అక్కడ అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగసాగిన పరిమళ తేనెబడి నుండు సియోను కొండల మీదకి దిగి ఎరువేను మంచు వలె నుండును ఆశీర్వాదములను శాశ్వత జీవమును అచ్చట నుండవలని యెహోవా సెలవిచ్చు. దేవుణ్ణి సెలవిస్తున్న మాట కూడా దేవుణ్ణి సేవిస్తున్న ఆ ప్రజలు అంగీకరించారు. ఏం సెలవిస్తున్నాడు? అచ్చట జీవాన్ని ఉండదయ్యా, ఆశీర్వాదాలు అచ్చదు. ఎక్కడంటే ఐక్యతం ఉన్న దగ్గర ఐక్యత లేదు. సంఘాలు చెదిరిపోతున్నాయి, కుటుంబాలు చెదిరిపోతున్నాయి. దేవుని ప్రేమను, దేవుని యొక్క కృపను కానీ, దేవుని ప్రేమను కానీ, ఆశీర్వాద బలియాగా అర్పణను కానీ మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఈ లోకంలో అవమాన పరిస్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నాం. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనకి ఆశీర్వాదములు ఇవ్వడానికి ఆయన ఉచితమైన మార్గాన్ని చూపిస్తున్నాడు. నీవు క్రైస్తవుడవా, నీతోటి క్రైస్తవుడు సుఖదుఖాల్లో పాల్పొందు. అదే పేతురు గారు స్పష్టంగా తెలియపరిచారు. అదే మనం అనుకుంటున్న ఆ సమాజ వర్గం ముందే కొంత పర్సంటేజే ఉన్నారు వాళ్ళు. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక కొంత పర్సంటేజే, అది ఒక సింగిల్ అంకెలోనే వాళ్ళ పర్సంటేజ్ సంఖ్యలో ప్రజలు ఉన్నారు. కానీ వారందరూ ఎవరైతే సుఖదుఖాలలో బాధపడుతుంటారో, కష్టాలలో పాల్పొందుతుంటారో, దిగులతో వేదనతో ఉంటారో, అటువంటి వారు కష్ట సుఖ దుఃఖాలను వారు పాలు పొందుచు వారిని ప్రోత్సహిస్తుంటారు. ఇది ఐక్యత, ఇది ఏకత్వం, ఇది వినయ మనస్సు, ఇది సహోదర ప్రేమ, అంతేకాక ఇది కరుణాచిత్తులకు జీవించే మనసు సత్యాన్ని లేఖన భాగంలో మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. కనుక క్రీస్తుని ఆరాధిస్తున్న మనలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది, ఏకత్వం అనేది ప్రాముఖ్యమైనది, సహోదర ప్రేమ. ఇవన్నీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దూషణకు ప్రతిదూషణ చేయవు. ఇప్పుడు సామాజిక వర్గంలో కొంత పర్సంటేజ్ ఉన్న వారిలో అనేక మంది అన్నదమ్ములు కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి, కోర్టులకు వెళ్ళిన దాఖలాలు, ఆస్తిపాస్తుల గురించి, భార్యాభర్తల మధ్య, లేక
స్త్రీలు చేసిన అపరాధ ఫలాన్ని బట్టి అనేకమైన కోర్టు కేసులకు కొట్టుమిట్టాడుతున్నా, అయినా వారు దూషణకు ప్రతి దూషణ చేయకుండా ఎవరు పాపనాలు పాపాలు కీడుకు ప్రతి కీడు చేయకుండా, కీడు చేసిన వాడే దూషణ చేసిన వాడే కష్టంలో ఉంటే వారికి సహోదర ప్రేమ చూపిస్తూ ఏక మనసు ఏకత్వంతో వారి పట్ల ఒక ఉన్నతమైన సుఖదుఖము పాలు పొందుతూ ఈ లోకం నుంచి ప్రేమ వారి కలిగి అందుకనే కోట్లకు అధిపతులుగా ఉన్నారు. వారు ఏం చేశారంటే వారు చేసేది మోసమే, కానీ దేవుని యొక్క ఉన్నతమైన కృప ఐక్యత ఉన్న దగ్గర, ఏకత్వం ఉన్న దగ్గర, వినయ మనసుకున్న దగ్గర ఆయన ప్రేమ ప్రస్ఫుటముగా కనపరుస్తూ ఉంటాడు. కనుక ఆశీర్వాదంలో ఉండాలని మనం కోరుకుంటున్నాం. కనుక ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందంటే సిలువలో చేసిన ఆ బలియాగం వల్ల ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహింప చేసిన ఆయన ఐక్యత కలిగి జీవించాలని లేఖన భాగం స్పష్టంగా దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయనగాక. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచయ కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక రెండు కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచయను ప్రారంభించి 2017 తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచయను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచయకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచయను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చబట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్నటువంటి స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి ఇక హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3,000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు విరాళములు మాకెంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్థులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీ ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడుతున్నటువంటి వివరములను సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచ్చున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.